నమస్తే. నా పేరు శ్రీరాములు సార్. శ్రీరాములు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా ఉందంట పరిపాలన? 6 నెలల్లో జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడాలంటే రెండు మాటలు చెప్పేస్తాను సార్. ఆటో వాళ్ళకి పెట్టాడు అది, నేను ఆటో నేస్తామని చెప్పి, ఓకే మంచి పని. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పిల్లలకి అమ్మఒడి పెట్టాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ పెడతాడు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇంటికి ఒక్కరికి అంటున్నాడు, అక్కడ మైనస్ అయిపోయాడు. తర్వాత ఇసుకది వచ్చేసి పెద్ద మైనస్ పాయింట్ సార్. ఇసుకది జగన్ మిగతా అన్ని విషయాల్లో 100 మార్కులు పడితే ఇసుక విషయంలో 150 మార్కులు మైనస్ ఫెయిల్ అయిపోయాడు, ఎన్నికి వెళ్ళిపోయాడు. ఆ ఇసుక వల్ల ఒకదానికొకటి లింక్ అనమాట. ఇసుక నుంచి శాండ్, ఇసుక నుంచి రాళ్ళకి, ఐరన్కి, ప్రతిదానికి, ఈవెన్ పెయింటర్ వర్కర్లు కూడా ఈరోజు రోడ్డు పాలైపోయినారు. గవర్నర్ పరిస్థితి దీనంగా తయారైపోయింది, చాలా కఠినంగా వాళ్ళ పరిస్థితి, చాలా వాళ్ళ బతుకుతురు చాలా ఇబ్బందిగా ఉంది. గౌండలకి చాలా కఠిన, చాలా పరిస్థితి చాలా చెప్పుకోవడానికి లేదు. ఇంకా ఎంతోమంది గౌండలు చనిపోయినారు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ ఇసుకతో ఒకటి ఫ్రీగా వదిలిపెట్టింటే చాలా బాగుండేది. ఇంకోటి వచ్చేసి ఇట్లా ఫ్రీగా వదిలిపెట్టడం వల్ల చాలామంది కూడా బ్లాక్లు అమ్ముకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు, పేదలు ప్రభుత్వం నష్టపోతుంది అంటున్నారు. ఒకటి సార్, ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుపడారని చెప్పి ఇప్పుడు మేము బాగుపడాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా ఇంత 2000-3000 మా ఊరికి వచ్చే ట్రాక్టర్ ఇసుక, ఈరోజు ఇసుక మా ఊరికి 10 దాకా పడుతుంది. ఎక్కడ జరుగుతున్న లోపం అంటే ఇంతకుముందు కేఈ వాళ్ళు బాగుపడ్డారు, ఇప్పుడు మేము బాగుపడాలా? ఇంతకుముందు ఆ ఎంపీ బాగున్నాడు, మేము తినాలా? ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కదా, ఎమ్మెల్యేలకు ఎంపీలకు సంబంధం లేదు అనుకుంటున్నారు. అడగారు, మీరు అనుకున్నంత లేదు సార్. ఎంత గోల్మాలు జరుగుతుంది లోపల, అంతా వాళ్ళు ఇసుక మన డంప్ యాడ్ చేసుకోవడం, వాళ్ళకి అమ్ముకోవడం. మీరు చెప్పినట్టు ఆన్లైన్ సిస్టమ్ జరుగుతుంది, ఒక 10% ఫ్యాక్ట్ కరెక్ట్ జరుగుతుంది, మిగతా 99% లోపల అంతా ఇదే జరుగుతుంది. అది సార్. ఇప్పుడు హైకోర్టు అని రాయలసీమకు తీసుకురావడం వల్ల అభివృద్ధి చెందుతుందంట? హైకోర్టు మాది, మా ఎప్పటి నుంచో మా కోరిక సార్. మాది దగ్గర ఇంతకుముందు 100 డేస్ ఇంతకుముందు మా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసాం సార్. మా లాయర్లు అందరూ, మా బార్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికి కూడా జరుగుతుంది. నిన్న 100 డేస్ ఫంక్షన్ జరిగింది, నిన్న 100 డేస్ అయింది. నిన్నటి కూడా మళ్ళీ ధర్నాలు చేపట్టి కూడా ఈ నిన్న కూడా మేము వంట వార్పు చేసాం నిన్న కర్నూలు కూడా. ఈ హైకోర్టు పెట్టడం వల్ల మాకు ఏమైందంటే మా రాయలసీమకు కొంత మేలు జరిగింది, కొంచెం కొద్ది 100% కాకుండా 10% మాకు మేలు జరిగింది అంటే సార్. ఇప్పుడు అంతా, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్ ఏమంటే డెవలప్మెంట్ అని చెప్పి తీసుకుపోయి హైటెక్ సిటీ అంతా హైదరాబాద్ పెట్టాడు. ఇప్పుడు తెలంగాణ అంతా దొబ్బేసింది, అక్కడ మనకి ఏం లేదు, ఒడిశీలతో పక్కకి దొబ్బేసినారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్ ఇది ఒక్క విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు హైకోర్టు వాళ్ళకు, వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే మేము హైకోర్టు కర్నూలు పోవాలని అంటున్నారు. అవసరం లేదు, అక్కడ ఒక బెంచ్ పెడుతున్నాడు, అమరావతిలో బెంచ్ పెడుతున్నాడు, విశాఖపట్నంలో బెంచ్ పెడుతున్నాడు. వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి అక్కడ ఉంది, ఇక్కడ మాకు ఇక్కడ హైకోర్టు ఉంది, ఇంకేం 4 ప్రాంతాలు చేస్తున్నాడు. మంచి ఆలోచన, ఇదొక్కటి మాత్రం శుభపరిణామం. మిగతా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో చాలా పథకాలు తెచ్చారు, మంచి పథకాలు అంటున్నారు, ఆ పథకాల గురించి మీ అభిప్రాయం? చెప్తున్నాను కదా సార్, పథకాలు పెట్టాడు. కానీ ఎగ్జాంపుల్ మాదే చెప్తాను, మా లాయర్లకు, లాయర్ మన నేస్తాం, లాయర్ నేస్తే పెట్టాడు. ప్రతి లాయర్కి 5 ఏళ్ళు జీతపతి జీవన గుర్తిస్తా అంటున్నాడు, మంచిదే. కండిషన్ చూస్తే ఆశ్చర్యం వస్తుంది, నెలకి 5 వేలు పెట్టాడు. ఎవరికి వస్తుంది? ఏజ్ పెట్టాడు 35 ఇయర్స్, 35 ఇయర్స్ క్రాస్ కావకూడదంట. 35 వచ్చే ఏజ్ బార్ అంతా వచ్చేది అక్కడికి, ఏజ్ బార్ వాళ్ళే. అక్కడ మైనస్. సెకండ్ మైనస్ వచ్చేసి కారు, ప్రతి లాయర్కి కారు లేని లాయర్ ఉండడు. మ్యాక్సిమం లాయర్ అయిన తర్వాత కారు ఉంటుంది, అడ్వకేట్ అయ్యి లాయర్కి మ్యాక్సిమం కారు ఉంటుంది. కారు ఉంటే వృత్తి లేదు, వృత్తి లేదంట. ఇక కారు లేని లాయర్ ఉన్నాడు సార్. అంటే జూనియర్, ఇది ఓన్లీ జూనియర్స్ చదవ, అప్పుడు చదువుతూనే లెర్నింగ్ సార్. మీరు అన్నారు జూనియర్ అన్నారు కదా, అసలు పాయింట్ ఉంది ఇక్కడ. జూనియర్ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత 3 ఇయర్స్ ప్రాక్టీస్లో ఉండాలి. ఆ 3 ఇయర్స్ అయ్యేసరికి 35 ఇయర్స్ క్లాస్ అయిపోతుంది, ఇంకా మాకేమొస్తుంది వృత్తి? అది కారణంలో దాదాపుగా సంపాదించుకున్నట్టే కదా. అలా కాదు, జూనియర్ లాయర్ కూడా మా కళలో ఉన్నారు. ఇప్పుడు కూడా కాల చదువుతూ కూడా కారులో వేసుకొచ్చే ఉన్నారు. లా అంటేనే అది ఒక డిగ్నిఫైడ్, ఆ ప్రెస్టేజ్ మ్యాటర్. డబ్బులు లేకుండా కారు తీసుకుని మెయింటైన్ చేయాలి. ఆ కారు ఉండి, కారు కోసమని వాళ్ళు ఇది చేస్తారు, ఆ ప్రెస్టేజ్ కోసమని కారు కొంటారు. కారు ఉంటే మీకు వృత్తి ఉంటే ఇంకేం, ఆయన ఇచ్చేయండి లాభం, ఇంకా జగన్ ఇచ్చే లాభం. అట్లా ఇది కొంచెం జగన్ గారు కొంచెం దీన్ని గమనించాలి. తర్వాత ఇంకొక విషయం, ఈ లిక్కర్ ఉంది కదా, లిక్కర్ రేట్లు పెంచారు, తర్వాత రేట్లు పెంచడం కంటే మొత్తానికి తీసేస్తామంటారు. దానిపైన మద్యపానం మంచి ఇది మంచి ఆలోచన సార్. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ జరుగుతుంది. ఇంతకుముందు టైం లేదు, అన్లిమిటెడ్గా ఎట్లంటే జరిగేది, ఒక టైం పీరియడ్ పెట్టి 8 వరకు పెట్టి మంచి పని చేశాడు. కాకపోతే దీనివల్ల కొన్ని పల్లెటూరులు ఏమవుతుందంటే నాటు సరే ఎక్కువైపోతుంది. టౌన్లో సిటీల్లో క్వార్టర్స్ దీన్ని పెట్టి కొనలేకపోతున్నారు జనాలు, రేటు పెరగడం వల్ల. పల్లెటూరులో నాటుసారే విపరీతంగా అయిపోతుంది, ఆ తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు సార్. నాటుసారం కూడా బంద్ చేయాలి సార్, నాటుసారి కూడా కంప్లీట్గా బంద్ చేయాలి. బంద్ చేయాలంటే కొందరు కుటుంబాలు, వాళ్ళు ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళ జీవనోపాధి వాళ్ళు, అది ఎస్టీ వాళ్ళు కొందరు దాని మీద బతుకుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కల్పించి నాటుసారి కూడా బంద్ చేయాలి.
కోరుకుంటున్నాను. మొత్తానికి జగన్ గారి పరిపాలన 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నాడా అని ఆయన అనుకుంటున్నాడు సార్. నేను మంచి సీఎం అనిపించుకుంటున్నాను అని నన్ను అన్నాడు, ఫస్ట్లో అన్నాడు. కానీ చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన పెట్టిన స్కీమ్లు కానీ 100% సక్సెస్ చేసి ఉంటే 100 మార్కులు పడేది. ఆయన 100కి చేసిన మార్కులన్నీ ఇసుకలో మైనస్ పోట్టుకున్నాడు. ఆయన చేసిన 100 పనులు మంచి పనులు చేస్తే ఇక్కడ ఒక్క ఇసుక అతనికి మైనస్ మార్కులు తెచ్చింది. అంటే చాలామంది వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే చంద్రబాబు హయాంలో 1 వర్షాలు కూడా పడలేదు, నదులు పొంగి పొరలేదు, నదులు పొంగి పొరలేదు, మా హయాంలో వర్షాలు పడిన నందులు పొంగి పొరలుతుంటే ఇంకా ఇసుక ఏడా దొరుకుతుంది, ఇసుక ఎక్కడ నుంచి చేస్తామో అంటారు. చాలా సిల్లీ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. చిల్లి అసలు ఇది ఎనఫ్ సార్, ఇది ఒక మాట సార్, వర్షాలు అనేది చంద్రబాబు నాయుడు జగన్ వైఎస్ఆర్ ఇది తప్పు సార్. ఇది వర్షాలు డిపెండ్ అపాన్ గాడ్, దేవుడి మీద ఆధారపడింది, అది ప్రకృతి మీద ఆధారపడింది. చంద్రబాబు నాయుడు ఉంటే బుల్లిగడ్డం ఉంది, ఆయన వల్ల వర్షాలు పడట్లేదు, మిగతా వాళ్ళు వైఎస్ఆర్ వల్ల మా దేవుడు, వైఎస్ఆర్ మా దేవుడు, అందుకే వర్షాలు పడుతున్నాయి. తప్పు సార్, అది తప్పే తప్ప, ఆ మాట రాకూడదు సార్. అది అసలు జనాల ఆలోచన తీసేయాలి మైండ్లో ఫస్ట్. ఆ దేవుడి మీద ఆధారపడింది అది. మేము మా జగన్ వచ్చేందుకు ఈసారి పంటలు బాగుపడినాయి అంటే పొరపాటు, అది అది దేవుడి మీద ఆధారపడింది, ప్రకృతి మీద ఆధారపడింది. నదులు పొంగి పొరలడం, వర్షాలు బాగా పడడం వల్ల ఇసుక దొరకలేదు, అందుకే లేట్ అయింది దొరకడము, దొరకనందుకే కదా ఇవ్వండి అని. ఒక మాట సార్, లాస్ట్ టైం వర్షాలు పడకుండా కూడా డ్యామ్ ఫుల్ ఉంది, జూన్కి జగన్ రాకముందు డ్యామ్ ఫుల్ ఉంది. అయినా కూడా మన ఇసుక దొరక ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. ఇన్ని నెలల చరిత్రలో ఎప్పుడైనా ఇసుక ప్రాబ్లం వల్ల ఇంత సమస్య ఎప్పుడైనా వచ్చిందా? ఇంత కొన్ని 40 సంవత్సరాల చరిత్రలోనే 5 సార్లు గేట్ ఎత్తడం, శ్రీశైలం గేట్లు ఎత్తడం చరిత్రలో 40 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం అంట. సో అలాంటి టైంలో వర్షాలు బాగుపడ్డాయి కదా, ఇసుక దొరకలేదు, అందుకే ఈ కొరత ఏర్పడింది, లేకపోతే మేము సృష్టించేది కాదు కదా అనమాట. కరెక్టే చెప్పింది వాళ్ళు, కరెక్టే సార్. కాకపోతే ఇసుక వాళ్ళు ఫ్రీగా వదిలిపెట్టేసి తీసుకోండి, మేము కండిషన్లు పెట్టట్లేదు అంటే తీసుకోవాలి, తీస్తారు, సముద్రంలో పోయి కూడా తీసుకున్నారు సార్. ఇప్పుడు అట్లా తీయడం వల్ల మనకి ఎఫెక్ట్ పడుతుంది, సామాన్య జనానికి ఎఫెక్ట్ పడుతుంది. రియల్టర్లు బిల్డింగ్లు లేపి వాళ్ళంతా డెవలప్ అవుతారు ఇసుక ఫ్రీగా పెట్టడం వల్ల. ఇప్పుడు సామాన్య జనానికి, రైతులకు చాలా నష్టపోతారు, తాగడానికి వాటర్ కూడా దొరకని పరిస్థితి అంటున్నారు. లాస్ట్ టైం మీరు గమనించలేదు సార్, ఇసుక 100% ఇసుక బయటకు తీస్తే 90% తెలంగాణకి వెళ్ళిపోయేది, ఓన్లీ టిప్పర్లు టన్ను పెద్ద పెద్ద లారీలతో ఇప్పుడు కూడా జరుగుతుంది సార్. కరెక్టే, ఈ విషయంలో మాత్రం కొంచెం కండిషన్ స్ట్రిక్ట్గా పెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం వేరే మన ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది, ఇక్కడ నుంచి ఇసుక తెలంగాణ పోవడం కొంతవరకు తగ్గింది సార్. ఇది మాత్రం కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు. సో అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక విధానాన్ని తెచ్చారని. మంచి ఆలోచన, కాకపోతే రేటు విపరీతంగా ఉంది సార్. ఇప్పుడు ఇంతకుముందు కర్ల నుంచి మామిడి కావడానికి 3,000 ఇసుక వచ్చేది, ఇప్పుడు మినిమం 9,000-8,000 పెట్టాల్సి వస్తుంది. అంటే డబల్ అయిపోయింది, దగ్గర 3x అవుతుంది. దీనివల్ల సఫర్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడు నేను సపోజ్ నేనే ఉన్నా, ఇల్లు కట్టించుకోవాలనుకున్నా, ఇంతకుముందు ఒక 5 లక్షల ఎస్టిమేషన్లో అయిపోయింది, ఇప్పుడు 20 లక్షలు కావాల్సి వస్తుంది. తక్కువలో రూమ్ 2 రూములు అంటే కూడా 5 లక్షలు 10 లక్షలు అయిపోయింది, ఇప్పుడు 20-30 లక్షలు అయింది, ఇల్లు అయితేట్లేదు సార్. అది సార్, ఒక్కటి కొంచెం జనగారు గమనిస్తే ఇసుక నుంచి అందరూ బాగుపడతారు సార్. ఇసుక నుంచి ఐరన్ వాళ్ళు, పెయింటర్ షాపర్లు అందరూ చాలా సఫర్ అవుతున్నారు. ఇది ఒక్కటి కొంచెం ఆయన గమనించాల్సిందిగా కోరుతున్నాను సార్. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు జి రామన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ప్రమాణ స్వీకారం చేసిన రోజు మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకుంటున్నాడు, 6 నెలల్లో అనిపించుకున్నాడా? మంచి ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, కానీ కొన్ని పనులు సక్రమంగా నడచలేవు. ఏ పనులు నడవట్లేదు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గిట్టుబాటు ధర అని చెప్పినారు కదా, ఇప్పుడు ఉల్లిగడ్డల ధర వచ్చేసి భారీగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత అది ఏమవుతుందంటే కొంతమందికి లబ్ధి అయింది, కొంతమంది లబ్ధి కాలే ధరలు. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు అందరికి సక్రమంగా అంటే ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట, ఒకటే ధర గిట్టుబాటు ధర పెట్టాలా, ఆ నుంచి లోపలికి అమ్మకూడదు. మొన్న నేను మార్కెట్ పోయినా ఒకరోజు ముందర 5,000 అయినాయి, నాకు 2,000 అయినాయి. 2,000 పోతే మళ్ళీ కట్ చేసేసినారు, 1,500 రాసినారు. టైంలో రైతుకు గిట్టుబాటు ధర ఉంటే కరెక్ట్ కొంటారు, కరెక్ట్గా నడుస్తుంటుంది అన్నమాట మార్కెట్, మాకు కూడా నష్టాలు రావు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ రైతుల గురించి వైఎస్ఆర్ భరోసా అనే పథకం తెచ్చాడు కదా, అది అందుతుందా మీకు? మా డాడీకి అయితే పని అయ్యి, అంటే ఎవరి వాళ్ళు ఎవరు రేషన్ కార్డు వాళ్ళకు ఉంది, నా పేరు మీద ఒక 5 ఎకరాలు ఉంది. నాకైతే ఒకటే, నాకు ఇంకా ఒక మెసేజ్ కూడా రాలే అమౌంట్ గురించి. అంటే బ్యాంకులో ఇట్లా ఎంక్వైరీ చేశారు? చేసినాం ఆల్రెడీ ఆన్లైన్ కదా, మేము ఆల్రెడీ చెక్ చేసుకుంటాం కదా సెల్లుని. మాకైతే ఇంకా ఏం రాలే మెసేజ్. అంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే. ఇప్పుడు టోటల్గా 6 నెలల పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారిది? ఇప్పుడు 6 నెలలు కాదు, 1 ఇయర్ దాటితే బాగా క్లియర్ అవుతుంది, అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడు ఇంకా ఈ వాలంటీర్లు అని సచివాలయాలు వల్ల ఉన్నాయి కదా, వల్ల డిక్లేర్ అయితే బాగా ఇంకా పనులు మనకి ఎట్లా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఊర్లలో కొత్తగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు కదా, దానివల్ల ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం ఉంది కదా, మనం ఇప్పుడు మనమే వెళ్ళి పని చేసుకోవాలా, ఇప్పుడు వాళ్ళే చేస్తారు కదా, మనకేం అవసరం లేదు కదా.
ఉన్న ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళే వేసుకుంటారు పేపర్లు పేపర్లు మొత్తం ఇక కరెక్షన్ చేసుకోవడం అవి వాళ్ళే వేసుకుంటారు కాబట్టి మనకు అంత రిస్క్ అనిపించదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పెద్దగా ఏం చెప్తున్నారంటే పేద ప్రజలు మద్యంకి అలవాటు పడిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. సో మద్యాన్ని రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు అంటున్నారు. రేట్లు పెంచిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వైన్ షాపులు తీయడం కూడా జరుగుతుందంటారు. ఇట్లా రేట్లు పెంచడం ద్వారా వైన్ షాపులు దగ్గరికి వెళ్ళట్లేదా ప్రజలు? అసలు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారనా? అసలు ఇంట్లో తాలిపొట్లు కానీ మీద అవుతారు తాయతోడు. దాని గురించి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. తాగడం అనేది బంద్ చేయడం అంటే ఆస్తులు అమ్ముకొని కానీ అవుతారు తాగాలనుకున్నాడు అట్ట. ఇప్పుడు అది పెరిగితే తగ్గుతా తాగరు అదల్లా సమస్య అవుతుంది. తాగాలనుకున్నాడు ఆస్తి అమ్మి కానీ అవుతాడు. మొత్తానికి తీసేయమంటారా లేకపోతే వైన్స్ రేట్లు తగ్గియాలంటారా మీరు? అది మనమేంటే చెప్తాము. తాయతోళ్ళు ఇష్టం అది, కొందరు తాగుతుంటారు కాబట్టి మనం ఏం చేయలేము. రెండోది ఇప్పుడు తాగడం అనేది ఇప్పుడు వాళ్ళు బంద్ చేసినా మళ్ళీ సారా ఉండకుండా ఉండాలని గ్యారంటీ లేదు కదా. అంటే ఇలాంటి ఏది కూడా జరగనియను రాష్ట్రంలోనే వాళ్ళు అంటున్నారు. సారా ఉండదు, వైన్స్ ఉండదు, మందు ఉండదు, ఏమి అట్లా తీసేస్తే మరీ మంచిది కదా. అట్లా తీసేయడం మంచిదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. నేను మీ రజీనా కసాండ్రా. 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజెస్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.